Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఇద్దరు చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటున్నారుగా. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు టీడీపీ మద్దతు ఉందనేది జగమెరిగిన సత్యం. రఘురామ అరెస్టు ఇతర సందర్భాల్లో చంద్రబాబు లోకేష్ తో పాటు టీడీపీ నేతలు కూడా బహిరంగంగానే ఆయనకు మద్దతు ప్రకటించారు. టీడీపీ బాటలోనే ఆ పార్టీ మద్దతు మీడియా అండతోనే ఆయన వైసీపీ పైన ఆ పార్టీ అధినేత జగన్ పైన విరుచుకు పడుతుంటారు. టీడీపీ దీనిని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది కూడా. మనం ఏమి చేస్తే అదే మనకు తిరిగి దక్కుతుంది అన్నట్లుగా ఇప్పుడు టీడీపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. వైసీపీ ఎంపీ ఒకరిని ఆయన పార్టీపైకి ఉసుకొల్పితే ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు కంటగింపుగా మారారు. వారు ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారిలో ఒకరు కేశినేని నాని, మరొకరు గల్లా జయదేవ్. కేశినేని నాని సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేయడం, చంద్రబాబుకు బొక్కె ఇవ్వడం కూడా ఇష్టం లేదన్నట్లుగా దాన్ని తిప్పుకొట్టడం మనకు తెలిసిందే. గల్లా జయదేవ్ తీరు మరో రకం. ఆయన ఒక రకంగా పార్టీపై మౌన పోరాటం సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబును పార్టీలోని ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఓ ఆటాడుకుంటున్నారు. వీళ్లతో సమస్యలు ఏమిటంటే పార్టీ ఎంపీలుగా చలామణి అవుతూనే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనబడడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో కూడా వీరు కనిపించరు. పోనీ సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నారా అంటే అది లేదు. జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్న సందర్భాల్లో కూడా కనబడడం లేదు. అలాగని పార్టీకి దూరమైపోయారా అంటే లేదని అంటున్నారు. అంటే పార్టీ ఎంపీలుగా ఉంటున్నారే కానీ పార్టీలో ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబుకి వీళ్ళిద్దరూ అందుబాటులో ఉండడం లేదంటే ఇక నేతలు కార్యకర్తలకు మాత్రం ఏమి అందుబాటులో ఉంటారు? వీళ్ళిద్దరూ వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా అంటే గ్యారంటీ కూడా లేదు. ఎంపీలుగా వీళ్ళకే టికెట్ ఇవ్వాలో, వేరే వారిని చూసుకోవాలో కూడా చంద్రబాబు తెలుసుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా కాకుండా చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంతవరకు కరెక్టో కూడా జయదేవ్ చెప్పడం లేదు. అలాగే కేశినేని నాని కూడా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పై రెండు నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో గందరగోళం ఏర్పడుతోంది. మొన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు ఎయిర్పోర్ట్లో ఫ్లవర్ బొకే ఇచ్చి రిసీవ్ చేసుకోవడానికి కూడా కేశినేని నాని ఇష్టపడని విషయం అందరూ చూసిందే. పార్టీ అధినేతకు బొకే ఇవ్వడానికి కేశినేని నాని ఎందుకు ఇష్టపడడం లేదో పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలోనే ఉన్నారో లేదో కూడా తమ్ముళ్లకే అర్థం కావడం లేదు. ఈ విధంగా వీళ్ళిద్దరూ చంద్రబాబులోనే అయోమయం సృష్టిస్తూ ఆటాడుకుంటున్న విషయం తెలిసిపోతోంది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి చంద్రబాబుది. మరి వీరిద్దరు పంద ఎంతకాలం ఇలా సాగుతుందో చూడాలి.